చరిత్ర కాలాన్ని తనలో కలుపుకోగలదు కానీ పగ ప్రతీకారాన్ని ఎంత మాత్రమూ కాదు. ఆటల్లో అయితే గణాంకాలు, రికార్డ్స్ ఆ పగని ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఎందుకు, క్రికెట్ ఏమీ అతీతం కాదు. అలాంటి ఓ పగ ఇప్పుడు టీమిండియా తెచ్చింది. 28 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని లెక్క సరిచేసింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బౌలర్ని అనుకుని విర్రవీగిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లెజెండ్ అలెన్ డొనాల్డ్కి మహమ్మద్ సిరాజ్ రూపంలో సరైన సమాధానం లభించింది. దీనంతటికీ కేప్ టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ వేదిక అయింది. తొలి ఇన్నింగ్స్లో సఫారీలు కేవలం 55 పరుగులకే ఆలౌట్ కావడంతో 28 ఏళ్ల మన పగ తీరినట్టయింది. అసలు ఎప్పుడో 1996లో జరిగిన ఓ సాధారణ టెస్ట్కి 2024లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్కి లింక్ ఏంటి? 1996 డిసెంబర్ 26న ఏం జరిగింది? డొనాల్డ్ చేసిన అవమానం ఏంటి? ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1990లో దక్షిణాఫ్రికా జట్టు అంటే అందరికీ భయం. ఆ తత్రపాటు మొత్తం ఆ జట్టును చూసి కాదు, ఆ జట్టులోని ఒకే ఒక్క బౌలర్ను దలుచుకుని, అతని పేరే అలెన్ డొనాల్డ్. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, దుర్భేద్యమైన శరీరం, చిరుత లాంటి వేగం, అన్నింటికీ మించి గుర్రంలా ఎగిరి బాల్ విసిరే విధానం, ఇవన్నీ ఆ కాలం బ్యాటర్స్కి భయాన్ని మిగిల్చిన గుర్తులు. పేస్కి స్వర్గధామమైన సౌత్ ఆఫ్రికా పిచ్లపై 155 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే డొనాల్డ్ బౌలింగ్ ఎదుర్కోవడానికి స్టార్ బ్యాటర్స్ సైతం వణికిపోయేవారు. ఇక ఉపఖండం పిచ్పై మాత్రమే రెచ్చిపోయి విదేశాల్లో డీలా పడిపోయే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక బ్యాటర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలోనే ఇండియా సౌత్ ఆఫ్రికా టూర్కి పోవాల్సి వచ్చింది. 1996 డిసెంబర్, 23 ఏళ్ల కుర్రాడు సచిన్ టెండూల్కర్కి తొలిసారి కెప్టెన్సీ. గంగూలీ, ద్రవిడ్ వంటి యంగ్ జూనియర్స్ టీంలోకి వచ్చి అప్పుడే 4 నెలలు అవుతుందంతే. అందరిలో గెలవాలన్న కసి, బాగా రాణించాలన్న తాపత్రయం ఉన్నాయి, కానీ అవతల ఎండ్లో డైనోసార్ డొనాల్డ్ ఉన్నాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 235 పరుగులు చేసింది. అప్పట్లో డర్బన్ పిచ్పై ఇది చెప్పుకోదగ్గ స్కోరే. వెంకటేష్ ప్రసాద్ 5 వికెట్స్ సాధించగా శ్రీనాథ్ 2 వికెట్స్ దక్కించుకున్నాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ మొదలవడంతోనే డొనాల్డ్ విధ్వంసం కూడా మొదలైంది. వికెట్ తీయడం కన్నా ఇండియన్ బ్యాటర్స్ తలలో పగలగొట్టడమే ధ్యేయంగా డొనాల్డ్ బౌలింగ్ సాగింది. మరో ఎండ్ నుంచి షాన్ పొలాక్ లైన్ అండ్ లెంత్తో చెలరేగిపోయాడు. ఈ ద్వయం దెబ్బకి ఇండియా కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా టీంలో సగం మంది ఆటగాళ్లకు డొనాల్డ్ విసిరిన బంతులు తగిలాయి. రన్స్ సంగతి తర్వాత ముందు దెబ్బలు తగలకుండా బయటపడితే చాలు అన్నట్టు టీమిండియా ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతింది. 16 పరుగులు చేసిన గంగూలీ టాప్ స్కోరర్ అంటే భారత్ ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఇన్నింగ్స్లో డొనాల్డ్ మొత్తం 5 వికెట్స్ సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 135 పరుగుల ఆధిక్యానికి తోడు సెకండ్ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 259 పరుగులు చేయడంతో భారత్ టార్గెట్ కొండంత అయింది. అప్పటికే పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన ఇండియన్ బ్యాటర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా ఘోరమైన ఆట కనబరిచారు. అప్పటికి కొత్త కుర్రాడైన రాహుల్ ద్రవిడ్ 27 పరుగులతో ధైర్యంగా నాటౌట్గా నిలిచిన మిగిలిన ఎండ్లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా నిలవలేకపోయారు. ద్రవిడ్ మినహా ఒక్కరు కూడా 2 అంకెల స్కోర్ సాధించకపోవడంతో ఇండియా కేవలం 66 పరుగులకే ఆలౌట్ అయ్యి పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇండియన్ బ్యాటర్స్ బాడీలను టార్గెట్గా చేసుకుని బంతులు విసిరిన అలెన్ డొనాల్డ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 6 వికెట్స్ సాధించి గర్వంతో స్లెడ్జింగ్కి దిగిన విధానం అప్పటి క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక చివరిదైన 3వ టెస్ట్ నాటికి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని ద్రవిడ్, సచిన్, గంగూలీ త్రయం సెంచరీలు, అర్ధ సెంచరీలతో చెలరేగిన అప్పటికే టీమిండియా సిరీస్ కోల్పోయింది. కాకుంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ వాళ్ల బౌలింగ్నే చీల్చి చెండాడిన గంగూలీ, ద్రవిడ్ అనే ఇద్దరు కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. అప్పుడు అందరూ అనుకున్నట్టే వీరిద్దరూ తరువాత కాలంలో టీమిండియాని ముందుండి నడిపించి లెజెండ్స్ అనిపించుకునే స్థితికి చేరారు. ఏదేమైనా టీమిండియా 66 పరుగులకి ఆలౌట్ అవ్వడం ఓ మచ్చలా అలాగే ఉండిపోయింది. అయితే 28 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టును 55 పరుగులకి ఆలౌట్ చేయడంతో పగ తీర్చుకున్నట్లయింది. మరి నిప్పులు చెరిగి 28 ఏళ్ల పగ తెచ్చిన సిరాజ్ బౌలింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.